హరి ఓం తత్సత్ సర్వేభ్యో నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. చాలామందికి మన ఛానల్లో కొత్త వీడియోలు ఎందుకు రావడం లేదు మరియు ఉన్నటువంటి కొన్ని పాత వీడియోలు ఎలా కనిపించకుండా పోయాయి అనే విషయం గురించి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చేయడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, మన ఛానల్లోకి కొంతమంది కొత్త వాళ్ళు, ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి అభిమానులు కాదు, కొత్త వాళ్ళు వచ్చేసి ఏం కామెంట్లు పెడుతూ ఉన్నారంటే, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మన వీడియోలు డిలీట్ చేసామని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వీటన్నింటికి కూడా పూర్తి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, అసలు ఏం జరిగింది అనే విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి ఛానల్లో పూర్తి వివరాలను ఆయన 2-3 వీడియోల రూపంలో పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి ఆ విషయంలోకి నేను ఇంకా పెద్దగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక మన ఛానల్లో కొన్ని వీడియోలు ఎందుకు డిలీట్ అయిపోయాయి అనే విషయం గురించి మాత్రం నేను పూర్తి వివరణిస్తాను. మన ఛానల్లో కొంతమంది మీద మనం రోజు ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వచ్చాము, చాలా వీడియోలు వచ్చాయి, కానీ ఎప్పుడూ కూడా మనం వాళ్ళని నిందించడం కానీ వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పడం కానీ ఇటువంటి ఎక్కడ మనం చేయలేదు. మనం వాళ్ళు ఏ విధంగా హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ ఉన్నారు, ఏ విధంగా హిందూ దేవుళ్ళని అవమానపరుస్తూ ఉన్నారో చాలా సవివరంగా చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఒకనొక పాయింట్లో ఏమైందంటే, మన వీడియోలు చూసినటువంటి కొంతమంది ఈ కరుడుగట్టిన హిందుత్వవాదులు, ఇంకా హిందూ ధర్మాన్ని రక్షించాలి అని అనుకునేవాళ్ళు, హిందువుల్ని హిందూ ధర్మం కోసం నిరంతరం పోరాడేటువంటి వీరులు ఏం చేశారు అంటే, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ కనిపించి వాళ్ళు పోస్టర్లు పెట్టి మరీ మన దేవుళ్ళను, మన శాస్త్రాలను తప్పుబడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి గట్టిగా ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ కొంచెం వాగ్వివాదాలు కూడా జరిగాయి. దానివలన ఇప్పుడు మన వీడియోలకి ఏ విధమైన లేబుల్ వేశారంటే, మన వీడియోలు పూర్తిగా 100% కరెక్ట్గా లేవు. మన వీడియోల వల్ల శాంతి భద్రతలకు, అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనే ఒకనొక మెయిన్ పాయింట్ వచ్చింది మన వీడియోల మీద. తర్వాత అక్కడక్కడ మన వీడియోల్లో డిబేట్లు చేసినప్పుడు, మామూలు వీడియోలో ఎటువంటి సమస్య అయితే లేదు, డిబేట్లు చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న పరుష పదజాలాలు, అభ్యంతరకరమైన పదాలు దొర్లాయి అనే ఈ 2 పాయింట్ల వలన ప్రస్తుతానికి మన వీడియోల్ని, మన కొన్ని వీడియోల్ని మన ఛానల్ నుంచి తొలగించడం అయినది. ఇది పూర్తి క్లారిటీ. మన వీడియోలు 99% వరకు పూర్తిగా క్లీన్గా ఉన్నాయి. కేవలం ఆ 1% వీడియోల వల్లనే మన వీడియోలన్నీ కూడా ప్రస్తుతానికి తొలగించాల్సి వచ్చింది. ఎందుకంటే మన ఛానల్లో దరిదాపు ఒక 170 వీడియోస్ ఏమో ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పరిశీలించి ఏది కరెక్ట్గా ఉంది, ఏది కరెక్ట్గా లేదు అని పరిశీలించాలని, అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కాబట్టి ప్రస్తుతానికి ఆ వీడియోలని తొలగించడం జరిగింది. తర్వాత ఇంకొన్ని సాయిబాబాకి సంబంధించిన వీడియోలు, ఇంకొన్ని వీడియోలు కూడా అవి రివ్యూ చేసి వీటిల్లో కూడా ఏమైనా అభ్యంతరకరమైన పదాలు కానీ, ఇలా ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు కానీ ఉంటే వాటన్నింటినీ కూడా రివ్యూ చేసి అటువంటివి ఏమైనా ఉంటే తీసివేసి పూర్తిగా క్లీన్గా ఉండే వీడియోలు మాత్రమే పెట్టాలనే ఉద్దేశంతో ఆ మిగతా కేటగిరీకి సంబంధించిన వీడియోలు కూడా మేము ప్రస్తుతానికి కనిపించకుండా పెట్టడం జరిగింది. తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం, డబ్బులు తీసుకొని వీడియోలు తీసేసామని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అడిగేది ఏమిటి, ఒక్కటే, అలా నిజంగానే తీసుకున్నట్టు ఉంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కామెంట్ల రూపంలో పెట్టండి, లేదంటే మీ ఛానల్లో మీరు పెట్టవచ్చు కదా, అప్పుడు ఇంకా మన రెప్యుటేషన్ని పూర్తిగా దెబ్బతీయొచ్చు కదా, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళు ఆ సంస్థకు చెందిన వాళ్ళే, ఇప్పుడు మన వీడియోల వల్ల వాళ్ళకి
కొన్ని కొంత ఇబ్బందులు అయితే కలిగాయి. కాబట్టి వాళ్ళు కూడా మన మీద ఇలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి సమస్యల్లో ఉన్నప్పుడు మన వైపు నిలబడి పూర్తిగా మనకి సపోర్ట్ ఇచ్చినటువంటి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి, శివశక్తి కళ్యాణ్ గారికి నేను పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. వాళ్ళు పూర్తిగా మన వైపు నిలబడి మన నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళే మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు, అందిస్తూ ఉన్నారు కూడా. తరువాత ఇలా చాలా వీడియోలు అన్నీ తీసేయడం వల్ల మన ఛానల్కి ఇప్పుడు మానిటైజేషన్ కూడా లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, సాయిబాబా భక్తులు కూడా ఏం ప్రచారం చేస్తూ ఉన్నారంటే, సాయిబాబా యొక్క ఆగ్రహానికి గురయ్యారు, సాయిబాబా తన మహిమను చూపించాడు, అందువల్లే అహం బ్రహ్మాస్మి ఛానల్ ఇబ్బందుల్లోకి వెళ్ళిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడూ కూడా ఆధారాలను, లాజిక్ని నమ్ముతానండి. సాయి భక్తులైనా కావచ్చు, రైతు సిద్ధాంతం వాళ్ళు కూడా ఈ విధమైన ప్రచారం చేస్తున్నారా లేదా మరి వాళ్ళు నిజంగానే అనుకునే ఉంటారు. వాళ్ళు రోజు కూడా మనకి శాపాలు పెట్టారు, రైతు సిద్ధాంతం వాళ్ళ గురించి మనం ప్రచారం చేసామని. వాళ్ళు కూడా ఇదే విధమైన ప్రచారం అయితే ఏదో చేస్తున్నారు లేదా ఏదో ఉన్నట్టే ఉంది. కాబట్టి నేను అడిగేది ఏమిటి, ఒక్కటే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సాయి సచ్చరిత్రలో సాయిబాబా అనేక రకాల మహిమలు అయితే చూపించారు. ఒక పిల్లవాడు మంటల్లో పడిపోతూ ఉంటే ఆయన చెయ్యి అడ్డం పెట్టి ఆ మంటల్లోంచి రక్షించారని మనకి స్పష్టంగా సాయి సచ్చరిత్రలో ఉంది. అదేవిధంగా నేను రాత్రి పడుకొని ఉదయం లేచేలోపు మన ఛానల్లో వీడియోలన్నీ కూడా సాయిబాబా గారు తన అదృశ్య హస్తంతో డిలీట్ చేసేస్తుంటే, నేను ఉదయం లేచి సాయిబాబా మహిమను నేను కూడా తెలుసుకొని సాయిబాబా భక్తుడిగా నేను కూడా మారిపోతాను. అటువంటి కాంక్రీట్ ఆధారాలు సాయి భక్తుడు కనుక చూపిస్తే ఇప్పటికీ నేను సాయిబాబా భక్తుడిగా మారేదానికి రెడీగా ఉన్నానండి. ఇక ఈ త్రైత సిద్ధాంతం వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఇదే సమాధానం. నేను పరమశివుడి యొక్క భక్తుణ్ణి, పరమశివుడిని నమ్ముకున్నాను. ఆయన అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉంటుంది. తరువాత ఇలా ఈ మధ్య మధ్యలో వచ్చి హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలను వక్రీకరిస్తున్నటువంటి ఈ చిన్న చిన్న సంస్థలన్నీ కూడా ఇలా మన ఛానల్ మీద అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటికి మేము ఎప్పుడూ కూడా సిద్ధమయ్యే ఇటువంటి వీడియోలన్నీ పెట్టాము, పబ్లిక్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం అయితే చేశాము. మేము నిస్వార్థంగా పూర్తిగా మేము ఎటువంటి ఏమి ఆశించకుండా చేశాము. దానికి ప్రేక్షకుల్లో కూడా ఎంతోమంది చైతన్యవంతం అయ్యారు. కానీ కొన్ని ప్రస్తుతానికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఛానల్లో ఉన్న కొన్ని వీడియోలు తొలగించాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇంకా కొత్త వీడియోలు కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ ద స్టేషన్లో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. ఇలా మన వీడియోలు కోసం కొంత రీసెర్చ్ చేసి, వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేంత సమయం అయితే ప్రస్తుతానికి లేదు. అందువల్లనే కొత్త వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాము. కానీ తొందరలో ఒక కొత్త సిరీస్ అయితే తీసుకొస్తున్నాను. ఆ సిరీస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ మీద, హ్యూమన్ బయాసెస్ అంటే మనుషుల్ని ఏ విధంగా మోసం చేస్తారు, మనల్ని మనం మోసాల్లో పడిపోకుండా ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఉచ్చులో పడిపోకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అంతేకాకుండా ఆ ప్రిన్సిపుల్స్ని మీరు కనుక ఆచరించినట్లయితే మీ నిజ జీవితంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. అటువంటి అద్భుతమైనటువంటి ఒక సైకాలజీ సిరీస్ని తీసుకురాబోతూ ఉన్నాను. కానీ ఇంతకుముందు వచ్చినట్టుగా ప్రతిరోజు ఒక కొత్త వీడియో చేసేంత సమయం అయితే మాకు లేదు. కాబట్టి ప్రేక్షకులు గమనించగలరు, తొందరలో ఆ వీడియోలు కూడా, సిరీస్ వారానికి ఒకటి రెండు వీడియోలు అప్లోడ్ చేసేలా నేను ప్లాన్ చేస్తాను. మన ప్రేక్షకులందరి యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు మనకి చాలా అవసరం అండి. తొందరలో నేను అనౌన్స్మెంట్ కూడా చేస్తాను. కాబట్టి
మన ఛానల్ని అభిమానించి ఆదరించిన అభిమానులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వాళ్ళ యొక్క ఆదరణ కూడా భవిష్యత్తులో ఇలాగే కంటిన్యూ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఛానల్ చాలా రోజుల నుంచి వీడియోలు సరిగా పోస్ట్ చేయడం లేదు కాబట్టి బాగా మన ఛానల్ రీచ్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి మీరే కొంచెం మన ఛానల్కి వచ్చి మరి కొత్త వీడియోలు ఏమైనా ఉంటే చూడాల్సి ఉంటుంది. చాలామందికి నోటిఫికేషన్స్ కూడా రాకపోవచ్చు. నాకు తెలిసి నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు కనుక ఉంటే మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. మేము తరువాతి వీడియోల్లో ఆ ప్రశ్నని కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము. హరి ఓం తత్సత్.